కర్నూలు జిల్లా ఆలూరు కేంద్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బర్త్డే వేడుకలను నిర్వహించారు. సుంకలమ్మ అవ్వ దేవాలయంలో నారా లోకేష్ కుటుంబ సభ్యుల పేరు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జు వైకుంఠ శివప్రసాద్, వైకుంఠ జ్యోతి ప్రత్యేక పూజలు జరిపించారు. వైకుంఠ శివప్రసాద్ వైకుంఠ జ్యోతి నివాసం నుండి ప్రధాన కూడలిగుండ సుంకలమ్మ సాయిబాబా దేవాలయం వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్లో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం యువ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆలూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఆలూరు మండలం ఆలూరు కౌన్సిల్ జరిగింది. గత పాలకులు ఇక్కడ రోడ్లు ఎక్కడున్న రోడ్లు అక్కడే ఉన్నాయి. ఎవరు ఈ జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేదు. మా నారా లోకేష్ గారు ఆలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏంది ఆలూరు నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది, నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఏమి ఇంతత్వానంగా ఉంది. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే మిస్టర్ ప్రసాద్ నువ్వు వచ్చి నన్ను కలుచు, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేపడతాను అని మాట చెప్పడం జరిగింది. మన ఆలూరు నియోజకవర్గంలో భవిష్యత్ మన చంద్రబాబు ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏమీ లేకున్నట్టుగా మా లోకేష్ గారు పిలిచేస్తారని చెప్పి సభాపూర్వకంగా.